ఫ్యాన్ అయిపోయినాను బాసుమతి. చూడండి, చూడడానికి అయితే చాలా హైలైట్ ఉంది. వేడి వేడి మ్యాగీ వచ్చేసింది, మట్కాలు అది కూడా. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్. నేను హైదరాబాద్ లో అయితే మట్కా పిజ్జా ఎక్కడ తినలేదు. మట్కా పిజ్జా చూసేసేయండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. గుజరాత్ అండ్ మహారాష్ట్ర సైడ్ చాలా ఫేమస్ అన్నమాట. పన్నీర్ కూడా వేసారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ బ్లాగ్స్. హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడు నేను ఈరోజు కుక్కట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఉన్నాను అనమాట. సో మిస్టర్ మట్కా ముందు ఉన్నాను. సో ఇది బేసికలీ ఒక స్టూడెంట్ స్టార్టప్ అనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఈ మిస్టర్ మట్కా అనే స్టార్టప్ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి థాట్ ఈ లాక్డౌన్లోనే వచ్చిందంట. సో నేను కూడా బీయింగ్ అ స్టూడెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసేసారు ఇలాంటి ఒక ఫుడ్ జాయింట్. సో ఇప్పుడు చూసేద్దాం లోపల ఏమేమి ఉందో. మిస్టర్ మట్కా అనే నేమ్తోనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది దాట్ ఇక్కడ అన్ని మట్కాలు సర్వ్ చేస్తారు, మట్కాలు ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు అనేసి. సో ఏమేమి ఐటమ్స్ మట్కాలు ప్రిపేర్ చేస్తారు అండ్ ఏమేమి ఐటమ్స్ మట్కాలు సర్వ్ చేస్తారు అనేసి చూద్దాం. చలో లెట్స్ గో. పిజ్జా చూసేసేయండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్ బికాజ్ నేను ఎప్పుడు లైవ్గా చూడలేదు మట్కా పిజ్జా ప్రిపరేషన్. సో ఇప్పుడైతే చూసేద్దాం. మీ పేరు మహేష్. ఓకే, సో ఇప్పుడు మహేష్ గారు ఇప్పుడు చూపిస్తారు మట్కా పిజ్జా ఎలా చేయాలో అనేసి. సో చాలా పిజ్జా వచ్చేసింది. చూడండి, చూడడానికి అయితే మస్త్ అట్రాక్టివ్ ఉంది కదా. మొత్తం లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చీజ్ వేసినారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ తినడానికి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్. ఓ లుక్ ఎట్ దిస్, వేడి వేడిగా ఉంది. హైదరాబాద్లో అయితే వర్షం పడుతుంది, ఇప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు వేడి వేడి పిజ్జా మట్కాలో ఎలా ఉందో తినేసి చెప్తాను నేను. సో పన్నీర్ కూడా వేసారు. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏమో పిజ్జా వస్తుంది కానీ తింటుంటే ఏమో లైక్ పిజ్జా ఇంకా మట్కాలో తింటుంటే పిజ్జాలాగా అనిపించట్లేదు. ఇది 3 మినిట్స్లోనే బేక్ అయిపోయింది కాబట్టి కొంచెం టేస్ట్ డిఫరెంటే ఉంది అండ్ ఈ మట్కా ఫ్లేవర్ కూడా. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది కేపీహెచ్బీ భాగ్యనగర్ కాలనీలో ఉందన్నమాట. జస్ట్ 65 రూపీస్కే మట్కా పిజ్జా అనమాట. సో ఈజీలీ లైక్ 1 పర్సన్ కెన్ ఫినిష్ దిస్ ఆఫ్. అండ్ ఈ రెయినీ సీజన్లో అయితే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి. సో అవుట్లెట్ కూడా చిన్నగా ఉంది కానీ బయట ఇక్కడ అండ్ లోపల కూడా సీటింగ్ ఉందన్నమాట. మీరు ఎక్కడంటే అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో. బేబీ కార్న్, పన్నీర్ అన్నీ వేసారు వీళ్ళు. సో టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో మట్కాలు అనేసి. ఇప్పుడు వేడి వేడి మ్యాగీ వచ్చేసింది, మట్కాలు అది కూడా. సో ఇంట్లో మనము ఎప్పుడో 2 మినిట్స్ అనేసి 5 మినిట్స్లో మ్యాగీ చేస్తాం కదా, ఇదేమో లైక్ 4 మినిట్స్లో చేస్తారు మ్యాగీ. చూడండి ఎట్లుందో. ఓ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మ్యాగీది. అండ్ ఈ మట్కాలో చేసినారు కాబట్టి ఇంకా కొంచెం మట్కా ఫ్లేవర్ కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే తినేసి చెప్తా ఎట్లుందో. వేడి వేడిగా ఉంది మట్కా. ఇంకొక టిష్యూ తీసుకుంటా లేకపోతే పట్టుకోలేను నెక్స్ట్ మట్కాని. వీళ్ళు యాక్చువల్లీ నార్మల్ మ్యాగీ చేయకుండా వీళ్ళు టొమాటో సాస్ కూడా వేసినారు దీంట్లో. అంటే హోమ్ మేడ్ అనమాట అది బేసికల్లీ. సో ఇది టొమాటో మ్యాగీ, ఇది కాకుండా స్పైసీ మ్యాగీ కూడా ఉంది వీళ్ళ దగ్గర మట్కాలో చేసేది. సో నేనైతే టొమాటో మ్యాగీ తీసుకున్నాను. సో 2 వర్జన్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూ డేస్లో ఇంకా కొన్ని న్యూ వర్జన్స్ కూడా పెడతారు. సో డెఫినెట్లీ మీరు విజిట్ అవ్వచ్చు మట్కాలో ఎలా ఉంటుందో మ్యాగీ పిజ్జా అని ట్రై చేయడానికి. సో నేను హైదరాబాద్లో అయితే మట్కా పిజ్జా ఎక్కడ తినలేదు. నార్త్ సైడ్ అయితే చాలా వీడియోస్ చూశాను బ్లాగర్స్వి,
కానీ ఇక్కడ అయితే నేను ఫస్ట్ టైం అన్నమాట సో నేను చాలా ఎక్సైటెడ్ ఉండే పిజ్జా ఇస్ మస్ట్ ట్రై మ్యాగీ అయితే లైక్ నార్మల్ మ్యాగీ లాగానే ఉంది కానీ టొమాటో ఫ్లేవర్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇప్పుడు డిజర్ట్స్ లోకి వెళ్ళిపోదాం మనము ఇది చూడండి బాసుంది సో బేసికల్లీ బాసుంది మీకు తెలియదు అంటే ఇది గుజరాత్ అండ్ మహారాష్ట్ర సైడ్ చాలా ఫేమస్ అన్నమాట సో చూడండి ఎలా ఉందో సో ఇది బఫెలో మిల్క్తో చేస్తారనమాట బాగా మరిగించి చేస్తారు దీన్ని ఆ మీగడతో సో చూడండి చూడడానికి అయితే చాలా హైలైట్ ఉంది దీనిపైన వీళ్ళు ఇలా పిస్తాతో టాప్ చేశారు సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో లిటరలీ హెవెన్ అండి ఫ్యాన్ అయిపోయినా నేను బాసుంది సో ప్రాపర్ ఇక్కడ మహారాష్ట్ర గుజరాత్ సైడ్ దొరికేలాగానే మీకు హైదరాబాద్ కుకట్పల్లిలో దొరికేస్తుంది ఇంకేం కావాలి సో దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఈ పిస్తాస్ ఇదంతా చాలా బాగా వస్తుంది అండ్ వీళ్ళు కరెక్ట్ పర్ఫెక్ట్ చేసినారు రెసిపీ కూడా బాగా మరిగించి దీన్ని ఇది స్లో ప్రాసెస్ అనమాట ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ టైం టేకింగ్ ఇది బికాజ్ మిల్క్ బాగా మరగాలి కాబట్టి పర్ఫెక్ట్ ఇది అయితే డెఫినెట్లీ ట్రై చేయండి బాసుంది అండ్ మట్కా పిజ్జా నార్త్ ఇండియన్స్ ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ చేస్తారు వీళ్ళు వాళ్ళకి బాగా నచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు గాజర్కా హల్వా ట్రై చేద్దాం ఎట్లుందో సో ఇవన్నీ మట్కాలోనే సర్వ్ చేస్తున్నారు చూడండి ప్రెజెంటేషన్ కూడా ఎంత హైలైట్ ఉందో యాక్చువల్లీ బాసుని దీన్ని ఇప్పుడు తింటుంటే నాకు అంత స్వీట్నెస్ అనిపించదు సో ఇప్పుడు నెక్స్ట్ కద్దూకా కీర్ వావ్ ఆఫ్టర్ మెనీ డేస్ అనమాట నేను కద్దూకా కీర్ వీళ్ళ కన్సిస్టెన్సీ అయితే హైలైట్ ఉంది చూడండి మీరే సో చాలా నాకు బాసుంది కద్దూకా కీర్ మట్కా పిజ్జా ఇస్ మై ఫేవరెట్ టేస్ట్ అయితే హైలైట్ ఉంది సో ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు కద్దూకా కీర్ టేస్ట్ ఎలా ఉంటుందో కానీ మట్కాలో చేశారు కాబట్టి ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది సో అదే మిస్టర్ మట్కా స్పెషాలిటీ అనమాట ఇది చిన్న అవుట్లెట్స్ అయినా దీని లోపల ఎన్ని డిజర్ట్స్ ఉన్నాయి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ నుంచి సో నెక్స్ట్ ఇప్పుడు మట్కాలో చేసిన జున్ను అనమాట సో చూడండి దీనిపైన మొత్తం పెప్పర్ కార్డిమామ్ ఇవన్నీ వేసినారు సో ఇది లైక్ మట్కాలోనే చేశారు వీళ్ళు కలర్ కూడా డిఫరెంట్ ఉంది ఇది బయట తిన్న జున్ను కన్నా అక్కడ కొంచెం వైట్ ఉంటుంది ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది సో ఇది వీళ్ళు బెల్లంతో చేసిన జున్ను అనమాట సో అందుకే ఇలా బ్రౌన్ కలర్లో ఉంది సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో సో బెల్లం ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అండ్ దీంట్లో కార్డిమమ్ ఇవన్నీ వేశారు కదా సో జున్ను లవర్స్ అయితే వీళ్ళు డెఫినెట్లీ ఇంకా చాలా ఇష్టపడతారు ఈ జున్ను తిని బయట దొరికే జున్ను కన్నా ఇది వీళ్ళు ఫ్రెష్గా ప్రిపేర్ చేశారనమాట ఇంట్లోనే సో దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ ఇది మట్కాలోనే కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ మిస్టర్ మట్కా అనమాట సో యూ పీపుల్ కెన్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ ఒకవేళ మీకు నియర్ బై లైక్ కుకట్పల్లి ఏరియాస్లో ఉంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ వరకు స్విగ్గీ అండ్ జొమాటోలో యాక్టివ్ ఉన్నారు వీళ్ళు అది కాకుండా మీకు లైక్ పార్టీ ఆర్డర్స్కి అలా మీరు ఆర్డర్స్ కూడా స్పెసిఫిక్గా ప్లేస్ చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్స్ అన్నీ మెన్షన్ చేస్తాను సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్ త్రూ దోస్ నంబర్స్ ఆర్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఐడి యాజ్ వెల్ సో అదనమాట ఆల్ అబౌట్ మిస్టర్ మట్కా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ టిల్ ది ఎండ్ హోప్ యూ లైక్ ఇట్ టేక్ కేర్ సీ యూ విత్ అన్ అదర్ బ్లాగ్ బై